ఇది ఏడున్నర ఏళ్ల కాలంగా ఏపీ నుంచి కేంద్రానికి ఎదురవుతున్న ప్రశ్న కానీ కేంద్రం మాత్రం హోదా ముగిసిన అధ్యాయం అని చెబుతూ వస్తోంది అసలు పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికి హోదా అనేది ఇవ్వడం లేదనేది తేల్చి చెప్పింది ఇదే విషయాన్ని ఏపీలోనూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు రాజకీయంగా విమర్శలు రావడంతో దానిపైన చంద్రబాబు వెనుకడుగు వేశారు ఇక జగన్ తన పార్టీకి చెందిన ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ నుంచి ఏపీలో ఇరవై రెండు మంది ఎంపీలు గెలుపొందారు కానీ ముఖ్యమంత్రి జగన్ తన ఢిల్లీ పర్యటనలోనే హోదా పైన తేల్చి చెప్పేశారు కేంద్రానికి పూర్తి మెజారిటీ ఉందని తమ పైన ఆధారపడే ప్రభుత్వం కాకపోవడంతో హోదా పైన అడుగుతూనే ఉంటామని స్పష్టం చేశారు ఇక తాజాగా తిరుపతిలో జరిగిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు అదేవిధంగా వైసీపీ ఎంపీలు పార్లమెంటు కేంద్రంగా ప్రత్యేక హోదా ఎందుకు ఏపీకి ఇవ్వరంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు అయితే ఇప్పటి వరకు పద్నాలుగో ఆర్థిక సంఘం ఎవరికి హోదా ఇవ్వద్దని సిఫార్సు చేసిందని కేంద్రం చెబుతూ ఉండగా అసలు అలాంటి సిఫార్సు ఆర్థిక సంఘం నుంచి రాలేదని గతంలోనే జగన్ చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడ్డ నీతి ఆయోగ్ రాష్ట్రాలకు నిధులు కేటాయింపుల విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ప్రత్యేక హోదా పైన కీలక వ్యాఖ్యలు చేశారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ను నిశ్చితంగా పరిశీలిస్తామని ఆ రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు గడిచిన దశాబ్దంలో బీహార్ వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని అయితే గతంలో పునాదులు బలహీనంగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలను ఆదుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చునని అన్నారు రాజీవ్ కుమార్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ బీహార్కు సాధ్యమైనంత ఎక్కువగా సహాయపడేందుకు సహకరించేందుకు నీతి ఆయోగ్ సిద్ధంగా ఉందని చెప్పారు అయితే ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు ఆ రాష్ట్రం చెబుతున్న వివరణను నిశ్చితంగా పరిశీలిస్తామని తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ అంశాన్ని త్వరలోనే పరిశీలిస్తామన్నారు బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ పదిహేనేళ్ల నుంచి ఉంది నీతి ఆయోగ్ తాజా నివేదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఈ డిమాండ్ ను లేవనెత్తారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ కూడా రాజ్యసభ కార్యకలాపాలను నిలిపివేయాలని బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై చర్చించాలని ఓ నోటీస్ ఇచ్చారు అయితే ఏపీతో పాటుగా జార్ఖండ్ ఒడిశా సైతం ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రత్యేక హోదాపై రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు జగన్కు గోల్డెన్ ఛాన్స్ లా మారాయి బీహార్కు అమలు చేసే అంశంపైన నీతి ఆయోగ్ సానుకూలత వ్యక్తం చేయడంతో ఏపీ గురించి డిమాండ్ చేసే అవకాశం దక్కుతోంది ఇదే సమయంలో జగన్ వేచి చూసే ధోరణితో ఉంటే ప్రతిపక్షాలు దీనినే అవకాశంగా మలుచుకునే ఛాన్స్ ఉంది పార్లమెంట్లో నాడు ప్రధాని ఇచ్చిన హామీ అమలు కోసం ఇప్పుడు నీతి ఆయోగ్తో పాటుగా కేంద్రం పైన ఒత్తిడి చేసేందుకు ఒక మార్గం సుగమం కొద్ది రోజుల క్రితమే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏపీలో పర్యటించారు ఏపీలో అమలు చేస్తున్న విధానాలను అభినందించారు ముఖ్యమంత్రి జగన్తోనూ సమావేశమయ్యారు ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా అంశంలో స్పందించిన తీరు బీహార్ విషయంలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ అంశం పైన ఏ రకంగా ఒత్తిడి పెంచుతారు కేంద్రం పైన ఎటువంటి వైఖరితో ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారుతోంది హోదా అంశంతోనే నాడు జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పైన ఒత్తిడి చేసి కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావడం బీజేపీకి టీడీపీని దూరం చేయడంలో అస్త్రంగా ప్రయోగించారు అందులో సక్సెస్ అయ్యారు ఇక ఇప్పుడు అదే హోదా అంశం తాజాగా రాజీవ్ కుమార్ వ్యాఖ్యలతో మరోసారి ఏపీలో రాజకీయంగా కీలక సమీకరణాలను నాందిగా మార్చే అవకాశం కనిపిస్తోంది